మహిళలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ తెదేప ఆధ్వర్యంలో నిరసన. వైసీపీ ప్రభుత్వంలో మహిళలపై జరుగుతున్న దాడుల్లో నేరాల్లో భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉందని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో వెల్లడించిన నేపథ్యంలో మహిళలపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ బుధవారం 27/4/2022 ఉదయం కడప 7 రోడ్ల కూడలి నుండి పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద నుండి మహాత్మాగాంధీ విగ్రహం వరకు తెలుగు మహిళ తెలుగుదేశం పార్టీల ఆధ్వర్యంలో జరిగిన నిరసన ర్యాలీ. ఈ ర్యాలీలో తెలుగు మహిళలు తెదేపా శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఒకసారి ఆలోచించండి, ఈ 3 సంవత్సరాలలో ఎప్పుడైతే వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో దాదాపు ఈ 3 సంవత్సరాలలో 1500 మంది మీద మహిళల మీద అత్యాచారాలు జరగడం జరిగింది. కానీ ఏ ఒక్కరికి ఇంతవరకు శిక్ష పడలేదు, ఎవరిని శిక్షించలేదు. అంతేకాకుండా చాలా మందిని కూడా ఇంతవరకు కూడా అరెస్ట్ కూడా చేయలేదు. అదే పనిగా బాధితులకు ఎటువంటి నష్టపరిహారం కూడా చెల్లించలేదు ఈ ప్రభుత్వం. దున్నపోతు మీద వాన కురిసినట్టు ఎన్ని ప్రతిపక్ష పార్టీలు ప్రజలు ఎంత ఉద్యమాలు చేస్తున్నా కూడా ఈరోజు వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తూ ఉంది. ఒకసారి ఆలోచించండి, మన జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి దగ్గరలో కూతవేట దూరంలో ఒక మహిళ మీద అత్యాచారం జరుగుతుంది. ఇంతవరకు వారి మీద ఎటువంటి చర్య తీసుకున్నారనేది నేను ఈ సభాముఖంగా ప్రశ్నిస్తున్నాను. అంతేకాకుండా డీజీపీ ఆఫీస్కు దగ్గరలో అయితేనేమి, మంత్రుల యొక్క ఇలాకాలు అయితేనేమి, ఎటువంటి దౌర్జన్యాలు జరిగినా కూడా, మహిళల పట్ల ఎటువంటి అత్యాచారాలు జరిగినా కూడా ఆ క్రిమినల్స్ మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఎందుకంటే క్రిమినల్స్లో ఎక్కువ మంది కూడా వైసీపీ నాయకులు, వైసీపీ నాయకుల యొక్క బంధువులు, వైసీపీ నేతలే ఉన్నారు. కాబట్టి వారి మీద ఈరోజు ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఉంది. ఒకసారి గమనించాలా, దీన్ని ఎండగడుతున్నటువంటి మన చంద్రబాబు నాయుడు గారి మీద అయితేనేమి, లోకేష్ గారి మీద అయితేనేమి, మళ్ళీ రివర్స్లో కేసు పెట్టడం జరుగుతుందే తప్ప ప్రజలకు న్యాయం చేయాలని ఒక నిశ్చయము ఉద్దేశం అనేది మన ప్రభుత్వానికి లేదనేది కూడా నేను తెలియజేస్తున్నాను. ఒకసారి ఆలోచించండి, ఈరోజు దిశ చట్టం తెచ్చారు, ఆ దిశ చట్టం అనేది చట్టరూపం దాల్చిందా అనేది నేను అడుగుతున్నాను. ఈరోజు దిశ చట్టం కింద మాజీ హోంమంత్రి గారు 4 శిక్ష వేయడం జరిగింది అంటారు. దిశ చట్టం అనేది ఉంటే కదా నీకు శిక్ష వేయడానికి. ఇంకొకసారి ఆలోచించండి, ఈరోజు నిర్భయ కేసు కింద ఈరోజు కేంద్ర ప్రభుత్వం 112 కోట్ల రూపాయలు మహిళల భద్రత కోసం పంపించినట్టే మన వైసీపీ ప్రభుత్వం 138 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేసి మిగతా డబ్బులు ఏమైనాయో కూడా చెప్పలేని స్థితిలో ఈరోజు వైసీపీ ప్రభుత్వం ఉంది. మహిళలకు భద్రత కల్పించలేని ఈరోజు వైసీపీ ప్రభుత్వం ఉంది. కాబట్టి ఈ వైసీపీ ప్రభుత్వం వెంటనే దిగిపోవాలి. ఒక ప్రభుత్వం మహిళలపై జరిగే అరాచకాలను, అత్యాచారాలను వెంటనే అరికట్టకపోతే మహిళలందరము కూడా ఒక పెద్ద ఉద్యమం తీస్తాం, వైసీపీ ప్రభుత్వాన్ని గట్టెక్కించుతామనేది కూడా నేను మీకు అందరికీ తెలియజేస్తున్నాను.